అనంతగిరి న్యూస్ ఛానల్ వీడియో అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేయండి. వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సందర్భంగా ఈ రోజు మా నివాసంలో ఏర్పాటు చేసిన మీటింగ్ మా పెద్దలందరూ వికారాబాద్ ఉన్న పెద్దలందరూ పార్టీ ప్రెసిడెంట్లు బ్లాక్ ప్రెసిడెంట్లు పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యంశెట్టి గారు మరి పెద్దలు మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ కిషన్ నాయక్ గారు పెద్దలు రత్నారెడ్డి కిసాన్ సేల్ అధ్యక్షుడు జిల్లా అధ్యక్షులు పార్టీ ప్రెసిడెంట్లు సుధాకర్ రెడ్డి రఘువీరారెడ్డి వెంకటేశం వహీద్ మియా మరి శంకర్ భూచన్పల్లి రవి పార్టీ ప్రెసిడెంట్లు వాళ్ళతో పాటు మా నాయకుడు పెద్దలు మైపాల్ రెడ్డి గారు అదేవిధంగా మా ఎంపీడీఓ దీంట్లో కోఆప్షన్ మెంబర్గా ఉన్న జాఫర్ మియా గారు మరి పెద్దలు బ్లాక్ అధ్యక్షులు అనంత్ రెడ్డి గారితో పాటు చాలామంది కాంగ్రెస్ అభిమానులు వచ్చిండ్రు. మోమన్పేట నుంచి జడ్పీటీసీకి ఓడిపోయిన సురేందర్ గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చిండ్రు. అయితే ఎమ్మెల్సీ మరి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. నర్సింహులు పేరు పేరిన అందరూ మా సీను యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వికారాబాద్ మైనార్టీ సెల్ అయ్యో అందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నిర్ణయం ఏం తీసుకున్నామంటే పెద్దలు రేవంత్ రెడ్డి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఆయన ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కు ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు. అయితే వారు 8వ తారీఖు పరిగి తాండూరు వికారాబాద్ ప్రాంతాన్ని మీటింగ్లు పెట్టడం జరిగింది. దాని విషయంలో మేము మాట్లాడాము. 8వ తారీఖు వికారాబాద్ వస్తున్న సందర్భంగా ముందు పెద్ద ఎత్తున స్వాగతం జరుగుదామనుకున్నాము. మరి వారికి ఇంకా అది డిసైడ్ కాలే ఎట్లా చేయాలనేది దాన్ని మేము తప్పకుండా ఇది చేస్తాము. కానీ ఒక్క మాత్రం వాస్తవం ఎమ్మెల్సీ అభ్యర్థులు 93 మంది ఉన్నామని చెప్తున్నారు. 93 మందిలా నిక్కాసి నిజమైన నీతిపరుడు కాంగ్రెస్లో ఉన్నాడంటే జి చిన్నారెడ్డి గారు. ఇది అందరికీ మన ఒక రాష్ట్రం కాదు దేశానికి తెలిసిన నాయకుడు చిన్నారెడ్డి, జి చిన్నారెడ్డి. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి మర్రి చిన్నారెడ్డి గారు తెలంగాణ అన్న తర్వాత 2వ వ్యక్తి జి చిన్నారెడ్డి తెలంగాణ గురించి ప్రస్తావన చేసి అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అందరి సంతకాలు సేకరించి ఢిల్లీకి పార్లమెంటుకు పంపించడం జరిగింది. మరి ఆ నాయకుడు ఇవాళ మనకి ఎమ్మెల్సీకి నిలబడ్డాడు. మరి కొంతమంది నిజాయితీ పరుల రాజకీయంలో మీకు తెలుసు నిజాయితీ పరులు చాలా తక్కువ ఉంటారు. మరి ఆ తక్కువ మందిలా దేశంలో ఉన్న నిజాయితీ పరుల మన జి చిన్నారెడ్డి గారు గారు నిజాయితీ పరుల మరి అంత మంచి మనిషికి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ టికెట్ ఇవ్వడము మన అదృష్టంగా భావిస్తున్నాం. కానీ ఒక చెడు ప్రచారం మాత్రం మన రాష్ట్రంలో జరుగుతున్నది. కాంగ్రెస్కు ఓటేస్తే టీఆర్ఎస్కు ఓటేసినట్లని చెడు ప్రచారం జరుగుతున్నది. అది నిజంగా కూడా గెలిచిన వాళ్ళంతా టీఆర్ఎస్లకు పవర్ ఎక్కడుంటే అక్కడ పోతున్నారు కాబట్టి ఆ ప్రచారం జరుగుతున్నది. కానీ చిన్నారెడ్డి గారి గురించి కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే చిన్నారెడ్డి ప్రాణం, చిన్నారెడ్డి గారు అంటేనే కాంగ్రెస్ అనేది ఒకటి వాస్తవం ఇది. అయితే చిన్నారెడ్డి గారు గెలిస్తే ఈ ప్రాంతానికి ఈ 3 జిల్లాలకు కాంగ్రెస్ పార్టీలో మంచి జరగబోతుంది. అదే గ్రాడ్యుయేట్స్కు అందరికీ చాలా మంచి రోజులు రాబోతాయి. కాబట్టి తప్పకుండా మా
రిక్వెస్ట్ ఒకటే, చదువుకున్నారు కాబట్టి ఎక్కడ కూడా దేనికి కూడా లొంగకుండా, ఏ మాసాలు వచ్చినా దానికి లొంగకుండా నిజాయితీ పరునికి నీతి పరునికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చిన్నారెడ్డి గారికి ఓటేసి గెలిపించాలని మా రిక్వెస్ట్ ఒకటి. రెండవది, ఇక ఇప్పుడున్న ప్రభుత్వం కేసీఆర్ గారి గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఆయన పివి నరసింహారావు మా ఏఐసిసి అధ్యక్షుడిగా పనిచేసిండు, మరి కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్గా పనిచేసిండు, మరి వారి బిడ్డను తీసుకొని వచ్చి ఇలా పెట్టడానికి కారణం ఏందనేది ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలవాలి, తెలవాలి కాబట్టి చెప్తున్నా నేను. అందులో ముఖ్యంగా ఈ మూడు జిల్లాలకు తెలవాలి. ఆయన రాజకీయ చాలే ఆరి తీరినోడు ఉన్నాడు ఈ రాష్ట్రంలో. రాష్ట్ర ముఖ్యమంత్రి వామన్ రావు దంపతుల హత్య ఏదైతే జరిగిందో, వాళ్ళు బ్రాహ్మన్స్ కాబట్టి బ్రాహ్మన్స్ అంతా టీఆర్ఎస్ మీద వ్యతిరేకంగా ఉంటారు అనే ఉద్దేశంతో పివి నరసింహారావు బిడ్డను తీసుకొని రావాలని, బ్రాహ్మణ్ని తీసుకొని రావాలని ఒకటి. రెండవది, బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో ఓడగొట్టాలి ఆయన మనసులో ఉన్నమాట చెప్తున్నా, బీజేపీని ఓడగొట్టాలి కాంగ్రెస్ను గెలిపించాలి అనే ఉద్దేశం కూడా ఆయనకు ఉన్నట్టున్నది. అందుకే రామచంద్రరావు బ్రాహ్మణ్ కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా ఈమెను తీసుకొని వచ్చి పెట్టిండు, అది మాకు కొంత కాంగ్రెస్ పార్టీకి అనుకూలమే. మరి మీరు అక్కడ ఓటేసినా వేస్టే, ఇక్కడ ఓటేసినా వేస్టే, మీకు చెప్పాల్సింది ఏమీ లేదు. కాంగ్రెస్ ఇప్పుడు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ నాయకుడు లేకున్నా కూడా, అక్కడ దేశంలో లేకున్నా రాష్ట్రంలో లేకున్నా ప్రజలలో మాత్రం ఆదరణ మాత్రం వస్తున్నది. కాంగ్రెసే ఈ రాష్ట్రాన్ని కాపాడేది, ఈ దేశాన్ని కాపాడేది అనేది మాత్రం ప్రజలలో వస్తున్నది. తప్పకుండా ఇవన్నీ ఆలోచన చేసి, చదువుకున్నోళ్ళే కానీ ఓటేసేది చదువుకున్నోళ్ళే కాబట్టి అన్నీ ఆలోచన చేసి జి చిన్నారెడ్డికి 14వ తారీఖు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో 1వ నంబరు ఒక్క ఓటు వేసి గెలిపించవలసిందిగా, మరి ఈ వికారాబాద్ నియోజకవర్గ గ్రాడ్యుయేట్స్కు, జిల్లా గ్రాడ్యుయేట్స్కు, మరి ఈ మూడు జిల్లాల గ్రాడ్యుయేట్స్కు నా యొక్క రిక్వెస్ట్ అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.